నమస్కారం గురుగారు. నమస్కారం అయ్యా. గురుగారు, మకర రాశి వారికి ఈ జనవరి నెలలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? ఓం శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వాళ్ళు ముఖ్యంగా తృతీయ స్థానంలో గురువు వల్ల వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావటం, ఉద్యోగపరంగా ఇబ్బందులు తొలగిపోయి ఉద్యోగం అనేది సాఫీగా సాగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది మకర రాశి వాళ్ళకి. అంటే ఉద్యోగంలో గతంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఆ శత్రుబాధలు అలాంటివన్నీ కూడా తగ్గి ఆదాయం అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది వాళ్ళకి. అంటే ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది జనవరి నెలలో. అలానే విద్యార్థులకి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయటం, స్త్రీలకు వచ్చేటప్పటికల్లా ప్రముఖ వ్యక్తులతోటి కలయిక ద్వారా వాళ్ళ యొక్క వ్యాపారాలను కూడా చేపట్టడం, వాళ్ళ ఉద్యోగంలో కూడా ప్రముఖ పాత్ర వహించే అవకాశం స్త్రీలకు ఉంది. అలానే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం బాగా ఎక్కువంటుంది. అంటే అనుకున్నది అనుకున్నట్టుగా రాకపోవచ్చు, కానీ బట్ ఉద్యోగం అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది వాళ్ళకి. అలానే మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా చతుర్థంలో రాహు ఉంటే ఏంటంటే తల్లి యొక్క ఆరోగ్యము, ఇంటి ప్రయత్నాలన్నీ కూడా వెనకడుగు వేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఏదో ఇంటి కొనుగోలు చేయాలని అనుకుంటారు, అవన్నీ కొద్దిగా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంచెం లోన్లు రాక ఇబ్బంది పడే స్థితి ఉంటుంది. అయితే విదేశాలకు మటుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఏదో ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేస్తుంటారు, అదొకటి. తర్వాత దూర ప్రయాణాలతో పాటు మకర రాశి వాళ్ళకి ఏమిటంటే ఐదో స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల వీళ్ళకి ప్రతి పనిలో కూడా కొంచెం ఆటంకం లేకుండా సాఫీగా సాగటం, పిల్లల ద్వారా ఏదో ఒక ప్రాఫిట్ని లాభం అనేది కలుగుతుంటుంది. అంటే పిల్లల తల్లిదండ్రులను చూడటం, పిల్లల యొక్క డెవలప్మెంట్ కావటం, అనుకూలంగా ఉండటం, ఇలాంటివన్నీ కూడా సంఘటనలు జరుగుతూ ఉంటాయి వాళ్ళకి. అయితే వాళ్ళకి మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే మిగతా గ్రహాలన్నీ కూడా చూస్తుంటే ఎన్ఆర్సి అనేది ప్రభావం కొద్దిగా తగ్గుతుంది వాళ్ళకి. అంటే జనవరి 17వ తారీఖున మకరంలోంచి కుంభంలోకి శని యొక్క సంచారం వల్ల జన్మ శని తగ్గి ద్వితీయ స్థానంలో శని రావటం వల్ల కొంత వెసులుబాటు ఉంటుంది వాళ్ళకి. అంటే అనుకున్న పనులన్నీ కూడా ఏదో రకంగా ఒకరోజు రెండు రోజులు ఆలస్యంతో ముందుకు వెళ్ళే మార్గం అయితే కనపడుతుంది వాళ్ళకి. అంటే ముందుకు మార్గం అనేది డెఫినెట్లీ వాళ్ళకి కనపడే అవకాశం ఉంటుంది. దానివల్ల కొంత హ్యాపీగా ఫీల్ కావటం, పెట్టుబడులు పెట్టడం, ఉన్నత స్థితి చేరాలనే ఒక ఆకాంక్ష, కొంత రిలీఫ్ అవుతారు. అంటే శని యొక్క రిలీఫ్ అనేది వీళ్ళకి జరుగుతుంది. ఆ రిలీఫ్ జరగటం వల్ల ఏదో రకంగా అమ్మాయ కొద్దిగా ఒడ్డున పడ్డాం, మనకు బాగుంటుంది అనే మార్గం మీద వెళ్తుంటారు. అయితే సంబంధాలు కలని వ్యక్తులు కూడా ఎల్నాడు శని యొక్క ప్రభావం వల్ల సంబంధాలు దగ్గరకు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోవటం, అమ్మాయో అబ్బాయో అర్థం కాకపోవటం, చేసుకోలేకపోవటం, అంటే అమ్మాయి క్యాన్సిల్ చేసుకోవచ్చు, అబ్బాయి క్యాన్సిల్ చేసుకోవచ్చు, సంబంధాలు అలాంటివి క్యాన్సిల్ జరుగుతుంటాయి గతంలో. ఇప్పుడు ఈ జనవరి 17 నుంచి వాళ్ళకి సంబంధాలు కలిసే అవకాశం బాగా ఉంటుంది. అందువల్ల వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ప్రత్యేకంగా సంబంధాలు కలవటమే కాకుండా నిశ్చితార్థాలు జరగటం ఒకటి, అలానే కొంతమంది సహాయ సహకారాలు కూడా లభించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శని వల్ల కూడా కొద్దిగా లాభం కలుగుతుంది. శరీరంలో రుగ్మతలు గతంలో లాంగ్ రన్లో డిసీజెస్ ఉన్న వ్యక్తులకు కూడా అవన్నీ తగ్గిపోతాయి. అవన్నీ తగ్గిపోయి కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కేతు వల్ల కూడా ఆధ్యాత్మిక జ్ఞానం బాగా పెరుగుతుంది వాళ్ళకి. అలానే మకర రాశి వాళ్ళకి ఏంటంటే వ్యయస్థానం రవిబుధుల వల్ల కొంత డబ్బులు ఖర్చు అయ్యే మాట మటుకు వాస్తవం. డబ్బులు ఖర్చు అయ్యి వ్యాపారంలో కొన్ని పెట్టుబడులు పెడుతూ ఉంటారు. కొన్ని వస్తువులు కొనుగోలు చేయటం, ప్రయాణాలు చేయటానికి కొంత ఖర్చులు కావటం, వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, ఇలాంటి సంఘటన జరుగుతాయి. అవన్నీ కూడా వచ్చే డబ్బులే. అలానే కొత్త వస్తువులు, ఇంటిలో మెటీరియల్ కొనుగోలు చేయటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఈ శుక్రగ్రహం వల్ల కూడా వివాహాలు జరుగుతుంటాయి. అంటే ద్వితీయ స్థానంలో శుక్రుడు వస్తాడు, అంటే శుక్రుడు శని యొక్క కలయిక అనేది జరుగుతుంది. వివాహాలు జరగటం, వివాహాలు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి సహాయాలు చేయటం, దాన ధర్మాలు చేయటం, అలానే మీడియా రంగం వాళ్ళకి కానీ సినీ కళాకారులకు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళ దగ్గర ఉండే కింద ఉండే వ్యక్తులు వాళ్ళ మాట వినే అవకాశం ఉంటుంది.
అంటే గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫంక్షన్స్కి శుభ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఎల్నాడు శని అనేది తొలగిపోయింది. అలానే క్లయింట్స్ పెరుగుతారు వాళ్ళు చేసే వృత్తిలో. అలానే ఫ్రెషర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి చాలా నుంచి కూడా ఏదో ఇంటర్వ్యూలో వాళ్ళు సెలెక్ట్ కాకపోవడం జరుగుతుంది. కానీ రేపు జనవరి 15 నుంచి వాళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సెలెక్ట్ కావటం, ముందుకు వెళ్ళటం, మంచి జాబ్ అనేది అనుకున్నంత ఆసక్తికరమైన జాబ్ రాకపోయినా ఏదో కొద్దో గొప్ప జాబ్ వచ్చే అవకాశాలని మకర రాశి వాళ్ళకు ఉంది. కాబట్టి మకర రాశి వాళ్ళకంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే వాళ్ళు ఖచ్చితంగా ఆరాధన చేయాల్సిన హనుమాన్ చాలీసా ఆరాధన చేయాలి. అంటే ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శనాలు మంగళవారం మంగళవారము చేయాలి. అలానే వాళ్ళు చేయాల్సిన ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనము, ఏదన్నా సరే భారతదేశంలో ఒక శివలింగ దర్శనం చేయాలి. అలానే ముఖ్యంగా దాన ధర్మం చేయటం అనేది చాలా మంచిది. దాన ధర్మం నవగ్రహాల యొక్క ప్రదర్శన అయిన మటుకు శనివారం శనివారం 9 సార్లు ప్రదర్శన చేయాలి, చేయటం ఒకటి. అలానే నేను చెప్పినట్టుగా ఒక ప్రక్రియ ఉంది, వాళ్ళు ఇంకా శని దోషం అనేది పోవటానికి శనివారం శనివారం తలస్నానం చేసి జనవరి నెలలో 4 శనివారాలు ఉంటాయి. 4 శనివారాల్లో మన ఇంటి దగ్గర బియ్యం ఉంటాయి, ఆ బియ్యాలను దంచుట నూకలు అవుతాయి. ఆ నూకల్లో పంచదార కొద్దిగా ఒక సార స్పూన్ పంచదార అలా నల్ల నువ్వులు వేసుకొని చేతిలో పట్టుకొని 9 ప్రదక్షిణాలు చేయాలి, శివాలయం కానీ ఆంజనేయ స్వామి దేవాలయం కానీ. 9 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఒక మూల వేయాలి. వాళ్ళ నల్లచీమలు ఉన్నాయంటే నల్లచీమలకు వేయటం వల్ల కూడా శని యొక్క దోషం అనేది తొలగిపోతుంది. అంటే వీళ్ళు చేసేటప్పుడు ఏంటంటే తలస్నానం చేసి వెళ్ళాలి. తలస్నానం చేయడం అంటే సబ్బు ఇబ్బు రుద్దుకోకూడదు, శరీరం మీద మాత్రమే సబ్బు రుద్దుకోవాలి. సబ్బు రుద్దుకొని తల మీద సబ్బు లేకుండా మామూలుగా అరహర మహాదేవో శంభో శంకర్ అనుకుంటూ శివుడి యొక్క నామస్మరణ చేసి స్నానం చేయాలి. స్నానం చేసి వెళ్ళటం వల్ల ఏంటంటే శని యొక్క దోషం తొలగిపోతుంది. అందువల్ల శని యొక్క దోషం తొలగిపోవాలంటే ఈ ప్రక్రియను అనుసరించాలి. చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ నియమాలు పాటించారనుకో మకర రాశి వాళ్ళు చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే మిగతా గ్రహాలను కూడా మనం పరిశీలన చేసామనుకోండి, ఇవన్నీ రిజల్ట్స్ అనేవి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా భగవంతుని ఆరాధన చేసి ముందుకెళ్తే మనకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయ్యా ధన్యవాదాలు. సర్వే జనా సుఖం భవంతు.